హాయ్రా, ఎలా ఉన్నావు? 3 ఇయర్స్ తర్వాత చూస్తున్నా. బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నారా? ఇక్కడేం చేస్తున్నావురా? స్టోరీ ఆలోచిస్తున్నా. ఓ, స్టోరీనా? ఓకేలే, ఇంకేంట్రా చెప్పు, కాన్సెప్ట్ ఏంటో. ఒక మెంటల్ డిసార్డర్ గురించి. ఓకే, స్టోరీ చెప్పరా. ఈ మూవీలో హీరోకి మెంటల్ డిసార్డర్ ఉంటుంది, లేనిది ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. రొటీన్ స్టోరీలానే ఉంది కదరా. బిగినింగ్ ఇప్పుడు అలానే ఉంటుంది, కానీ అది నార్మల్ డిసార్డర్ కాదు. వెల్కమ్ టు మై షో, ది విష్ణు షో. నటించడానికి నేను రెడీ, నాతో పాటు నటించడానికి మీరు రెడీయా. యాక్టింగ్ అంటే నాకు ప్యాషన్, మీకు ప్యాషన్ అయితే వెల్కమ్ టు మై షో. అక్కడేం చేస్తున్నారా? దూకి చావాలనుకుంటున్నావా ఏంటి? షో జరుగుతుంటే డిస్టర్బ్ చేసింది కాక మళ్ళీ ఏందిరా. షోవా? షోనే. ఎక్కడ్రా? ఇక్కడే. ఏమైందిరా నీకు, ఇలా బిహేవ్ చేస్తున్నావు? సరే, ఇంట్లోకి పోదాం, రారా. నేను రావట్లేదు, నువ్వు వెళ్ళి నేను వస్తా. వెల్కమ్ టు మై షో, ది విష్ణు షో. ఓ, ఓకే, ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏమనుకుంటున్నారా? డెల్యూషన్. రే, కాలేజ్ టైం అవుతుంది, రెడీ అవ్వు. నాన్న కాలేజ్కి పోవట్లేదు. ఎందుకు? హెల్త్ అంతా బాగానే ఉంది కదా. మరి నా కాలేజ్కి వెళ్ళను లేదు, నేను ఇంక వెళ్ళను. రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్దు. నేను వెళ్ళనంటే వినవే. రే, వారం నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదేమి? ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటావు. లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు? యాక్టింగ్. యాక్టింగ్ చేయాలన్నా చదువు ఉండాలిగా. చదువుకుంటూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకో, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నేనే తీసుకెళ్తాం. లే, కాలేజ్కి వెళ్దు. లే, నేను వెళ్ళను. వెళ్ళంటే వినవే. నేను వెళ్ళను నాన్న. రే విష్ణు, బయటికి రారా, కాలేజ్ వెళ్ళొద్దులేరా. చెప్పండి. అదే సార్, మీకు ఫోన్లో చెప్పాను కదా, మై సన్ విష్ణు. ఓకే విష్ణు, కొద్దిసేపు బయట వెయిట్ చేస్తావా? ఓకే సార్. ఏం నవ్వుతున్నావు? ఏం లేదు సార్, నవ్వితే ప్రాబ్లం అంటారు, నవ్వకపోయినా ప్రాబ్లమ్. కానీ వీడి సైకియాట్రిస్ట్ అంటే. రేయ్, బయటికి వెళ్ళు. గంట సేపు మా నాన్నతో మాట్లాడుతున్నాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాడా ఏంటి? విష్ణు, సార్తో మాట్లాడుకో. ఫీల్ ఫ్రీ విష్ణు. ఓకే డాక్టర్, ఓకే ఓకే. మీ నాన్న నీకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు, కానీ నువ్వు అలా కనిపించట్లేదు. నేను అదే చెప్తున్నాను సార్, కానీ ఎవరికి అర్థం కావట్లేదు.
వాట్ ఆర్ యూ స్టడీ? నథింగ్ సార్. వై? ప్రతి యదవకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నథింగ్ సార్. ఓకే లివ్ ఇట్. ఎవరినైనా లవ్ చేస్తావా? ఎలా అడుగుతావు రా ఈ ప్రశ్న? నా ఫేస్కి ఏమైనా పడుతుందా? లేదు సార్. పర్లేదు చెప్పు, నేనేం మీ నాన్నకి చెప్పనులే. ఇంకోసారి లవ్ గివ్ అంటే ఇక్కడే పాతి పెడతాను నా పట్ట. లేదు సార్, అలా ఎవరైనా ఉంటే ఫస్ట్ మీకే వచ్చి చెప్తా. ఏం నన్ను చూసి నవ్వుతూనే ఉన్నావు? నా ఫేస్ అంత కామెడీ ఫేస్లా ఉందా? అబ్బా, ఎంతసేపటికి గుర్తించావురా? నీది నీ ఏదో పెంట మొహం. అలా ఏం లేదు సార్. కోపంలో బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటా ఉంటా, చూసావు బాగా. ఏ సార్ బాత్రూంలో? ఏ, లైఫ్ గురించి ఆలోచించచ్చుగా, సాంగ్స్ వినొచ్చుగా, ఇంకేదైనా పనులు చూసుకోవచ్చు కదా. లైఫ్ గురించి ఏం ఆలోచించావు? ఇంకా ఏం ఆలోచించలేదు సార్. ఓకే, కాల్ యువర్ ఫాదర్. నాన్న. మీ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు, టాబ్లెట్స్ ఇస్తా వాడండి, 1 మంత్ చాలు, మళ్ళీ కాలేజ్కి వెళ్తాడు. ఇటు ఫేస్లే. నాకు నిన్ను బాధ పెట్టాలని లేదు నాన్న. ఏ నాన్న, కాలేజ్ వెళ్ళొద్దు లేరా, నీకు ఇష్టమైన యాక్టింగే చేసుకోరా. నాకు కాలేజ్కి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళబుద్ధి కావట్లేదు నాన్న. ఇలా రోజంతా నిద్రపోతూ గడపద్దురా. బాబు పేరు చెప్పండి. విష్ణు. బాబు డేట్ ఆఫ్ బర్త్? 25/1996. బాబు జాతకం అంతా బాగుంది, నేను చెప్పింది 4 రోజులు చేయండి, బాబు తిరిగి కాలేజీకి వెళ్తాడు. సరే స్వామి. బాబు, నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, నువ్వు చేయవలసిందల్లా, నిన్ను నువ్వు నమ్ము, దేవుని నమ్ము, నువ్వు అనుకున్న మార్గానికి నువ్వే వెళ్తావు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడ గాలుందా? ఉంది, చూపించు. కనిపించని ఈ గాల్లో ఉండొచ్చు, నిన్ను కనిపించిన మీ అమ్మా నాన్నలో ఉండొచ్చు, నువ్వు తాగే నీళ్ళల్లో ఉండొచ్చు, నిద్రపోయేటప్పుడు నీ కలలో ఉండొచ్చు, నువ్వు ప్రేమించే నీ మనసులో ఉండొచ్చు, నిన్ను నువ్వు నమ్మే నీలో ఉండొచ్చు, నిన్ను నువ్వు నమ్మే నీలో ఉండొచ్చు. దేవుడు అంటే నమ్మకం, ఆ నమ్మకం ఎప్పటికీ కోల్పోవద్దు. ఏం చేస్తుంటావు బాబు? విష్ణు, 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 నైస్ నేమ్. ఏం చేస్తుంటావు? ప్రతి ఎదవా అడిగే డైలాగ్ ఈ ఎదవా అడుగుతున్నాడు. నథింగ్ సార్. ఓకే, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటుగా? హా సార్. యాక్టింగ్ చేయాలన్నా ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ అడుగుతున్నారుగా. ఎవరు సార్? యాక్టింగ్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పింది, యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ ఉంటే చాలు. సరే, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వు. వెళ్ళను. ఎందుకు?
భయం సార్. ఎప్పుడెప్పుడు వస్తుంది భయం? ఎప్పుడు పడితే అప్పుడు. అంటే ఎలా? దేని గురించి నీ భయం? తెలీదు సార్. నన్ను నీ ఫ్రెండ్ అనుకుని చెప్పు, మీ నాన్నకేం చెప్పను. సైకియాట్రిస్ట్ చెప్పే డైలాగ్, మీ నాన్నకి ఏం చెప్పను అని. కానీ మొత్తం చెప్పేస్తారు. కానీ మీకు ఎందుకో చెప్పాలని ఉంది సార్. ఏమో అర్థం కావట్లేదు సార్, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నా. ఒకసారి కెమెరా నా ముందుందని, యాక్టింగ్ చేయి చేయని సౌండ్స్, ఆడియన్స్ నన్ను చూస్తున్నట్టు, నేను పెద్ద స్టార్ అయినట్టు ఫీల్ అవుతున్నా. కొద్దిసేపు తర్వాత అవి నిజం కాదు అంతా అబద్ధం అని గమనించేసరికి చాలా బాధగా ఉంది సార్. కెమెరా ఉంది అనుకున్నప్పుడు భయం, లేదని తెలిసాక బాధ. ఈ రెండింటి మధ్యలో నరకం లాగుంది సార్. ఓకే ఓకే, కూల్ విష్ణు. నీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, కంటిన్యూస్గా వాడుతుండు, ఈ భయం ఆలోచనలు తగ్గుతాయి మెల్లగా. ఓకే సార్. మీ నాన్నని పిలువు. విష్ణు అప్పుడప్పుడు వస్తుండు. ఎనీ ప్రాబ్లం అట్ ఎనీ టైమ్ యూ కెన్ కమ్ టు మై ఆఫీస్. అండ్ యాక్టింగ్లో నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, 20 నిమిషాల నుంచి నీతో నువ్వే మాట్లాడుకుంటే అడిగే. ప్రాక్టీస్ అవుతున్నా నెక్స్ట్ సీన్కి. ఇక్కడేం సీన్ రా పిచ్చా, నీకు ఇక్కడ ఎవరు లేరు రా. అక్కడ కెమెరా, దాని పక్కన డైరెక్టర్, చుట్టూ ఇంతమంది ఆర్టిస్టులు, నీకు కనిపించలేదరా? ఇంకేనా పిచ్చా, ఇక్కడెవరు లేరు రా. నువ్వు ఊహించుకుంటున్నావు ఏంటి? లైఫ్లో నీ డ్రీమ్ ఏంటి? ప్రపంచాన్ని చూడాలనుంది. ప్రపంచాన్ని నువ్వు చూడాలనుకున్న తప్పులేనప్పుడు, ప్రపంచం నన్ను చూడాలని నేను అనుకోవడంలో తప్పులేదు కదరా. అలా కాదురా, ప్రపంచం నన్ను చూడడానికి రెడీగా ఉంది. నవ్ యూ జస్ట్ చూస్తున్నారు అని అనుకున్నప్పుడు బాగుంది, కానీ ఎవరు చూడట్లేదని తెలిసినప్పుడు చాలా బాధగా ఉందిరా. ప్రపంచం నువ్వు చూడాలనుకోవడం తప్పులేదురా, కానీ ప్రపంచం నన్ను చూడాలనుకోవడంలోనే ఏదో లోపం ఉంది. నటనంటే ఇష్టం పిచ్చిరా, కానీ ఆ పిచ్చేన ఇలా పిచ్చొని చేస్తుందని అనుకోలేదురా. ప్రాబ్లం ఉందని అతనికి అర్థమైంది, బట్ అదే ప్రాబ్లంగా మారింది. ఏమైంది నాకు? ఎందుకు ఇలా ఉన్నా? నాన్న నేర్పిస్తున్నా, నేను ఏడుస్తూ బతుకుతున్నా, ఇదే బతికేనా?
ఈ కెమెరా అంతా నా ఊహనేనా? కాదు నిజం కాదు, కాదు అబద్ధం. డాక్టర్, డాక్టర్ విష్ణు. ఏదో అడుగుతున్నాను. నువ్వు ఫస్ట్ ఈ వాటర్ తీసుకో. డాక్టర్, నేను యాక్చువల్లీ వచ్చింది నాకున్న మెంటల్ డిసార్డర్ గురించి మీకు చెప్పడానికి. విష్ణు, నీకే ప్రాబ్లం లేదు, యు ఆర్ ఫైన్. నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నో డాక్టర్, ఐ హ్యావ్ బ్లడీ డిసార్డర్. ఓకే ఓకే, ఏంటి నీ ప్రాబ్లం? కెమెరా నా ముందుంది, ప్రపంచం నన్ను చూస్తూ ఉంది. నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. ఇప్పుడు కొంచెం బిజీ, షెల్ వి ట్రూ మ్యాన్ షో డెల్యూషన్. ట్రూ మ్యాన్ షో డెల్యూషన్. ఈ డిసార్డర్ ఉండేవాళ్ళు కెమెరా వాళ్ళ ముందుందని ప్రపంచం వాళ్ళని చూస్తుందని ఫీల్ అవుతారు. ఇది ఫస్ట్ టైం ఫ్రాన్స్లో కనిపెట్టారు, ట్రూ మ్యాన్ షో సిండ్రోమ్. ఇది ఒక మూవీ. ఈ మూవీ నుంచే ఈ డిసార్డర్కి పేరు పెట్టడం జరిగింది. స్టిల్ యు డోంట్ బిలీవ్ మీ, యూ కెన్ సర్చ్ ఇట్ డాక్టర్. ఇతను కూడా అతని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయాడు. సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ అబౌట్ రిస్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఏ డ్రీమ్. నో వన్ కెన్ సీ, బట్ యూ కెన్. నాకు ఇప్పుడు రోడ్ జర్నీ వెళ్ళాలని ఉంది. వెళ్ళిపో. మరి మా నాన్న? మీ నాన్నతో నేను మాట్లాడతాను. తర్వాత 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 ఏంటో చెప్పరా.
తర్వాత ఏం ఆలోచించలేదంట్రా. ఇప్పటి వరకు నీకు చెప్పింది నేను ఆలోచించిన కథ కాదు, నేను అనుభవించిన కథ. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా? ఇప్పుడు రోడ్ జర్నీ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయావా? నేను వెళ్తుంది, రోడ్ జర్నీ కాదు. మరి ఆశయ దగ్గరకు. ఆశయను వద్దని నేను వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఆశయ నన్ను వద్దనలేదు, వదిలేళ్ళలేదు. దగ్గరైంది, దూరంగా వెళ్ళింది అంతే. పదాలకు అర్థం తెలుసుకోకుండా మా పరిచయానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాను. అంటే తను నేను లవ్ చేయలేదా? బహుశా ఇద్దరి జీవితం ఒక్కటే అవడం వల్ల నాకు ప్రేమ అనిపించిందా? నువ్వు అనుభవించిన జీవితమా? తనకు కూడా నాలానే డిసార్డర్ ఉంది. నా గురించి నేను తెలుసుకోవాలని పడుతున్న తాపత్రయంలోనే తన గురించి తెలిసింది. ఏంటా డిసార్డర్? ఎక్కడుందని వెళ్తాం? ఎక్కడుందో తెలీదు, వెళ్ళాలి. ఆశి ఇచ్చిన రింగ్, ఈ రింగు ఆశి ఇద్దరు ఎంత దగ్గర చేయాలన్నా దూరంగా వెళ్తున్నారు. ఈసారి గట్టిగా కలపాలి. నేను వస్తారా? లేదురా, ఇది నా ఒక్కటి ప్రయాణం. సరే, దీంట్లో ఎంత దూరం అని వెళ్తావురా? కనీసం నా బైక్ అన్నా తీసుకు. ఇలా నటిస్తూ ఎంత దూరం అని వెళ్తావురా? నటించడానికి ఊరు పేరుతో పని, జీవించడానికి కాదురా. నాకు నటించాలని లేదు, జీవించాలని ఉంది. వెళ్ళొస్తారా?